విశాఖ నగరంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి త్రినాథపురంలో ప్రమాదవశాత్తు తన ఇంటి మేడపై నుంచి జారిపడి శాంతి అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాపురం ప్రాంతానికి చెందిన వాసం శాంతి తన భర్తతో మనస్పర్ధలు కారణంగా రెండేళ్లుగా తన ఇద్దరు పిల్లలతో సహా రెండేళ్లుగా తన తల్లి వద్ద ఉంటుంది. కాగా నిన్న గురువారం రాత్రి నిద్రించేందుకు మేడపైకి వెళ్లినట్లు ఆమె తల్లి చెబుతోంది. తెల్లవారి చూసేసరికి భవనం కింద అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులతో విగతజీవిగా పడి ఉన్నట్లు కుమారి తెలిపింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కుమారి ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అలా చేస్తారు ఎందుకంటే పెద్ద పాప చనిపోయింది, మరి ఈ పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు నేను అక్కడ చూస్తున్నా కానీ అది ఇక్కడ ఇక్కడే ఉండిపోయింది, మాతో ఉండిపోయింది. అంతేగాని ఆత్మహత్య చేసుకుని మనస్తత్వం ఏం లేదంటే మద్యం తాగుతుంటుందా? డైలీ తాగుతుందా? డైలీ తాగుతుంటుంది, తెచ్చుకొని తాగుతుంటుంది. మరి మీరు అడగలేదా? అడిగితే గొడవ పడినా సరే ఎంత తిట్టినా సరే మానలేదమ్మా.